హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరిహద్దుల్లో చైనాకు అవ్వింపు చర్యలు పెరుగుతున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత సాయుధ బలగాల కోసం సుమారు 120 ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులు 150 నుంచి 500 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలవు. ఇంటర్సెప్టర్ క్షిపణుల ద్వారా శత్రువులు వీటిని అడ్డుకోవడం చాలా కష్టం. ఈ క్షిపణులను చైనా పాక్ సరిహద్దుల్లో మోహరించనున్నట్లు సమాచారం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రూపొందించిన ఈ క్షిపణిని మరింత అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. 2015 నుంచి మిసైల్ సిస్టమ్ను డిఆర్డీఓ అభివృద్ధి చేస్తుంది. దివంగత ఆర్మీ చీఫ్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ వీటిని ప్రోత్సహించారు. గతేడాది డిసెంబర్ 21, డిసెంబర్ 22 తేదీల్లో వరుసగా 2 సార్లు ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ప్రళయ అనేది ఒక పాక్షిక బాలిస్టిక్ ఉపరితలం నుంచి ఉపరితల క్షిపణి. ఇంటర్సెప్టర్ క్షిపణులను ఓడించగలిగే విధంగా ఈ అధునాతన క్షిపణిని అభివృద్ధి చేశారు. సో ఇది గాలిలో ఒక నిర్దిష్ట పరిధిని కవర్ చేసిన తర్వాత దాని మార్గాన్ని మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రళయ్ ఒక సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటార్ ఇతర కొత్త సాంకేతికతలతో ఆధారితమైంది. క్షిపణి మార్గదర్శక వ్యవస్థలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ నావిగేషన్ ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ ఉన్నాయి. ఈ క్షిపణిని మొదట భారత వైమానిక దళంలో చేర్చవచ్చు, తర్వాత భారత సైన్యంలో ఉంటుంది. మరోవైపు లైవ్లో శత్రువుల గుట్టురట్టు చేసే ఎలుకలు డిఆర్డీఓ డెవలప్ చేసింది. ఆ వివరాలు ఏంటంటే, ప్రమాదకర సందర్భాల్లో భద్రతా దళాలకు ఉపయోగపడేలా ఇండియన్ డిఫెన్స్ సైంటిస్టులు ర్యాట్ సైబోర్గ్స్ అని అభివృద్ధి చేశారు. సో ఇవి సులువుగా భవనాల లోపలకు ప్రవేశించి లైవ్ వీడియో ఫీడ్ను అందించగలవు. ర్యాట్ సైబోర్గ్స్ను హైదరాబాద్కు చెందిన కొందరు యువ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇవి ప్రామాణిక ప్రయోగాల ఎలుకలే. శాస్త్రవేత్తలు వాటి మెదడుల్లో బయట నుంచి సంకేతాలను స్వీకరించగల ఎలక్ట్రోడ్ను ఏర్పాటు చేశారు. సో లైవ్ ఇమేజ్లను తీయడానికి వెనుక భాగంలో ఒక చిన్న కెమెరా ఉంటుంది. ఇలాంటి సదుపాయాలతో ర్యాట్ సైబోర్గ్స్ ఒకసారి భవనంలోకి ప్రవేశించిన తర్వాత శత్రువుల కంటపడకుండా, అనుమానం రాకుండా అక్కడి పరిస్థితుల లైవ్ కవరేజ్ను అందించగలవు. సో గోడలపైకి ఎక్కి ప్రతి గది మూలకు వెళ్ళి వీడియో ఫీడ్ను ఇవ్వగలవు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఎక్స్టర్నల్ సిగ్నల్స్ను కూడా రిసీవ్ చేసుకుని వాటి ఆధారంగా ప్లాన్స్ అమలు చేసేలా రైట్ సైబోర్డ్స్ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.